ఎన్టీఆర్ గారికి జాతకంలో బలమైన యోగం ఉంది ఖచ్చితంగా. జూనియర్ ఎన్టీఆర్ జాతకంలో కాంట్రవర్సీ, వేణుస్వామి మరొకసారి సంచలనమైన జోస్యం చెప్పారు. సో జూనియర్ ఎన్టీఆర్ పై మరి జోస్యం చెప్పి రాజకీయాలకు సంబంధించిన విషయాలపై ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఎన్టీఆర్కి సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది. అలాగే వేణుస్వామి ఏం చెప్పినా అది నిజమవుతుందంటూ మరి చెప్తూ ఉంటారు. మరి నిజంగానే వేణుస్వామి చెప్పినట్టుగా జూనియర్ ఎన్టీఆర్ జాతకంపై తాజాగా వచ్చినటువంటి విషయాలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. సో ట్రిపుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ది మరి ప్రస్తుతం చేస్తున్నటువంటి ఆ క్యారెక్టర్ చాలా ఒరిజినల్ అని సో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్ ఆర్లో ఎన్టీఆర్ది సైడ్ క్యారెక్టర్ అని హీరోగా అయితే రామ్ చరణ్ ని చూశారని అప్పట్లో చెప్పారు. సో ఎన్టీఆర్పై వేణుస్వామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అప్పుడు వరిలాతోంది. సో అయితే ఎన్టీఆర్ ముఖ నక్షత్రం, రాజకీయాల్లోకి వస్తే సీఎం కావడం గ్యారంటీ అంటూ మరి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ట్రిపుల్ ఆర్కి సినిమాకి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలతో పాటు ఆయనకి సంబంధించిన విషయాల్లో సైతం అభిమానుల్ని మరి కించపరిచేలాగా మరి ఇక్కడ ఉన్నాయి అని అయితే తెలుస్తోంది. అందుకే వేణుస్వామి జాతకాలు విడాకుల విషయంలో తప్ప ఇంకా దేంట్లోనూ పనికిరావని అభిమానులు అయితే చెప్తూ ఉన్నారు. రాజకీయాల్లో ఆయన చెప్తే మరి జూనియర్ ఎన్టీఆర్ సీఎం అయిపోడని, మరి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తేనే సీఎం అవుతారంటూ ఈ క్లారిటీ పాపం ఎవరికైనా తెలుస్తుంది కానీ వేణుస్వామికి తెలియడం లేదు. సో ప్రముఖ జ్యోతిష్కుడు అది ఇది అని అందరూ చెప్తుంటారు కానీ ఆయన క్యారెక్టర్ ఏంటి ఎలాగా అనేది మనకు అవసరం లేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలు చేస్తే మాకు అదే చాలు, గ్లోబల్ స్టార్గా ఉన్న మన ఎన్టీఆర్ వేణుస్వామి జాతకానికి భయపడాల్సినటువంటి అవసరం లేదని, ఎన్టీఆర్ చేసినటువంటి ప్రతి ఒక్క సినిమా కూడా ఇప్పుడు భారీగా విజయం సాధిస్తుందని, ఎన్టీఆర్ జాతకంలో ప్రస్తుతం ఒక ఇబ్బంది ఉంది, ఆ జాతకానికి సంబంధించి కొద్ది రోజుల తర్వాత అంతా మంచి జరుగుతుందంటూ చెప్పారు వేణుస్వామి.